हेलो फ्रेंड्स 13th राबोये एपिसोड प्रोमोलो एम जरुगुतुंदो तेलुसुकुंदाम। आत्या एडुस्तू उंटुंदी, रामलक्ष्मी जानकी अला चूस्तू उंटारु। अप्पुडे रघुराम वस्ताडु। रघुराम रागाने आत्या एडुचुकुंटू रघुराम दग्गरिकि परिगेत्तुकोनि वच्चेसि पेदनान्न नान्न अनि अंटू एडुस्तू उंटुंदी। इक अप्पुडे रघुराम आत्य मीद तल मीद चेयि पेट्टि प्रेमगा दग्गरिकि तीसुकोनि इला अंटू उंटाडु, अम्मा आत्या नी बाध नाकु अर्थमैंदम्मा, मा वल्ल मा कुटुंबं वल्ल नुव्वु पड्ड बाधलु चालु, इक नुव्वु రిలాక్స్గా ఉండాలి అంటే, కొంచెం నీకు ప్రశాంతత దొరకాలి అంటే నువ్వు రామలక్ష్మితో పాటు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళు సరేనా అని అంటూ రఘురామ్ చెప్తూ ఉంటే ఆద్య ఏడుస్తూ ఉంటుంది. పక్కనే రామలక్ష్మి జానకి అలా బాధగా చూస్తూ ఉంటారు ఆద్య వైపు. ఇక ఆ తర్వాత జానకి చారు ఇక్కడేమో పద్మ చారుని ముందును కూర్చోబెట్టుకొని ఇలా చెప్తూ ఉంటుంది, నువ్వు మంచిగా ఉండాలి చారు, నీ మీద నమ్మకంతో నీకు చెప్పకుండానే నీవు చెప్పినట్టుగా నేను మాటి చేశాను, మా అన్నయ్యకి ఉత్తమమైన కోడలిగా ఉంటావని, అలాగే ఆద్య కంటే బాగుంటావని, అన్ని రకాలుగా ఆద్య కంటే మంచి పేరు తెచ్చుకుంటావని మా అన్నయ్యతో నేను నీ గురించి మొత్తం చెప్పేశాను, నువ్వు అలా పేరు తెచ్చుకోవాలి, నా మాట నిలబెడతావు కదా అని అంటే, అవునా అంటే ఇప్పుడు నేను ఇంటి పని వంట పని బావకి నీకు మంచి చెడు అన్నీ చూసుకోవాలి అంతేనా అత్తయ్య అని అంటే, అవును అంతే, ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, ఇక మా ఇంట్లో వాళ్ళందరితో మంచి పేరు తెచ్చుకోవాలి అంటే, ఓ అంతేనా అని అంటూ చారు పైకి లేచి వెనక్కి తిరిగి సీరియస్గా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక పద్మ పార్వతి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని నవ్వుకుంటూ ఇలా చెప్తూ ఉంటారు, ఇక మనం అనుకున్నానా, నేను చెప్పానా చారు మన మాట వింటుందని అని, ఇద్దరు చారు ఒప్పుకుంటుందని ఎంతో సంతోషపడిపోతూ నవ్వుతూ సంబరపడిపోతూ ఉంటారు. ఒక్కసారిగా చారు వెనక్కి తిరిగి ఆపండి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే పద్మ పార్వతి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఏమైందే అని అంటే, ఏంటి ఇంటికి పని దాన్ని చేద్దాము అనుకుంటున్నారా, ఇంటి పనులు వంట పనులు అన్ని పనులు నేను చేసి నన్ను పని దాన్ని చేయాలి అనుకుంటున్నారా అని చారు గట్టిగా అరవడంతో పద్మ పార్వతి షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు. చారు మాత్రం చాలా కోపంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆద్య ఇక్కడేమో రఘురామ్తో ఏడుస్తూ ఉంటుంది. ఆత్య ఎంత అనుకోగా ఉంటుందో చారు ఇక్కడ అంత రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న పద్మ షాక్ అయిపోతుంది. ఇక నుంచి చారు తన విశ్వరూపం చూపించబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇంతటితో రేపు 13th రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.